నమస్కారం. వెల్నెస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాతల విరాళంతో అభివృద్ధి పదంలో మదమంచిపాడు వీరాంజనేయ స్వామి ఆలయం. పెరూరుపాడు గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన బొల్లగిరిబాబు. వాస్వి క్లబ్స్ అధ్యక్షులు గజ్వల్లి నాగభవన్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో శిఖరాలు అధిరోహించాలని విహెచ్పి నాయకులు భాగవతుల రవికుమార్, వాసవి క్లబ్ సభ్యులు మండవ కిరణ్ కుమార్ తెలియజేశారు. వాసవి క్లబ్ ఈ విశ్వ హిందూ పరిషత్ వినుకొండ అధ్యక్షులు గజ్వల్లి నాగపవన్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక పల్నాడు రోడ్డులోని వాసవి క్లబ్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, గజ్వల్లి పవన్ కుమార్ సేవే పరమవాదిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ హితం కోసం పాటు పడడం జరుగుతుందని, వాసవి క్లబ్ అధ్యక్షునిగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వాసవి క్లబ్ యజమాన్యం స్వర్ణ నంది అందజేయడం అభినందనీయమన్నారు. కాబట్టి మనం పెళ్లి సందర్భంగా వారి వారి యొక్క శ్రీమతి గారు ఇద్దరు కూడా అన్యోన్యంగా భగవంతు దేవుళ్ళతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని అందరం కూడా పవన్ గారి యొక్క సన్నిహితులుగా ఉన్న అందరం ఇంతమందిగా రకరకాల సంస్థల నుంచి వచ్చి వారి శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కసారి మనం పవన్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి మనం అనుకున్నట్టయితే, అనేక సంస్థల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విశ్వహిందు పరిషత్ మరి దాంతో ప్రముఖ నాయకుడు ఉండటమే కాకుండా వాసవిలో కానీ ఇతర ఈ దేవాలయాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, అలాగే ఆనందే పంపిణీ ఈ కరోనా సమయంలో వారు చేసిన అనేక సేవా కార్యక్రమాలు కూడా మనం గమనిస్తున్నారు. సొసైటీ సమాజం అంతా కూడా ఈ సందర్భంగా వారికి మరి హైదరాబాద్లో ఘన సన్మానం చేసి కరోనా సమయంలో వారు చేసిన సేవలకు గాను ఈ బంగారు నందిని స్వర్ణ మహానందిని మరి కమిటీ వారు ఇవ్వటం కూడా అందరం కూడా చాలా సంతోషించాం. పవన్కి వస్తే ఎవరికి వాళ్ళే మనకు వచ్చింది ఈ గుర్తింపు అన్నంతగా ఆనందించారు. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్. మరి వారికి ఈ సందర్భంగా మరొకసారి వారు వారి శ్రీమతికి సక్క సంతోషంగా ఉండాలని, భగవంతుని యొక్క ఆశీస్సులు లభించాలని, అంతేకాకుండా వారి పరంగా అనేక సేవా కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో జరగాలని, ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా అనేక దేవాలయాల కమిటీల్లో వారు ఉన్నారు. మరి వారందరినీ ముందు తీసుకోవడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి వాసవి అనండి, అనేక సంస్థల యొక్క వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, వీరందరి యొక్క ఆశీస్సులతో పవన్ గారు మరింతగా సమాజ కార్యక్రమాలు చేపట్టాలని, వారు సంతోషంగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా ఇక్కడ అందరూ వచ్చామని కూడా అందరూ కోరటం జరిగింది. ఒకసారి సందర్భంగా పవన్ గారి మనందరం చప్పట్లతో మన ఆధ్యాత్మిక భావాలను మనసులో నింపుకొని ప్రతి క్షణం కూడా సేవా కార్యక్రమాలే ధ్యేయంగా ముందుకు సాగుతూ అన్ని రకాల ధార్మిక సంస్థలో కానీ, ఈరోజు మన వినుకొండ పట్టణంలో కానీ, వినుకొండ నియోజకవర్గంలో కానీ సేవా కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమం జరిగినా ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, అటు సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం జరిగినా ఈరోజు మన గజవల్లి నాగ పవన్ కుమార్ గారి చేయి లేకుండా ఏ కార్యక్రమం జరగదని కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ విధంగా తన సేవా కార్యక్రమాలకి ప్రతిరోజు కూడా సమయం కేటాయిస్తూ తనకి అనుకున్న దానికన్నా కూడా అందరినీ గ్యాదరింగ్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ అన్ని రకాల ప్రజలకు కూడా నిత్యం సేవా కార్యక్రమాలు అందిస్తూ, ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలి, మనం ఇంకా మన సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలి అని ఇంకా ఎప్పటికీ కూడా ప్రతి క్షణం ఆలోచన చేసి సేవా మార్గం వైపు అందరినీ పయనించే విధంగా అందరికీ ఎవరు వాళ్ళకి కూడా వ్యాపారాలు అన్నింటిలో కూడా అందరికీ బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్న సమయంలో ఖాళీ సమయంలోనే ఎంతో కొంత సమయాన్ని కేటాయించి వారందరినీ కూడా పనిచేసే కార్యక్రమాల్లో వారందరినీ భాగస్వామ్యం చేయటం, వారందరినీ కూడా కలుపుకోవడం, అటువంటి మంచి వ్యక్తి యొక్క అనుభవజాలను ఈరోజు మనం అనవడం, వారి యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భంగా మనం ఈరోజు అందరం ఇక్కడ కలవటము, ఈ విధంగా ఈరోజు వారి యొక్క వివాహ వార్షికోత్సవం అనేది జరుపుకోవడం, ముందుగా ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుంది బట్టి మన ఆదివైశ్య ప్రముఖులు వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్, అలాగే అనేక రకాల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కానీ వివిధ సంస్థల్లో వివిధ పదవుల్లో వివిధ రకాల పదవులు చేపట్టేటువంటి శ్రీ గజవల్లి నాగ పవన్ కుమార్ గారికి, అలాగే వారి ధర్మపత్ని లక్ష్మీ జయశ్రీ గారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే విధంగా వారి యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి మన ఏలికవర్గ స్థాయిలోనే కాకుండా వారి యొక్క రాష్ట్ర స్థాయిలో కూడా గత నెలలో హైదరాబాద్ లో జరిగినటువంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి స్వర్ణ మహానంది అవార్డు రావడం కూడా మన వినుకున్న నియోజకవర్గానికి, అందులోనూ మన ఎల్లప్పుడూ మన మధ్యలో ఉండే మన పవన్ కుమార్ గారికి అవార్డు రాయడం మనందరికీ కూడా ఎంతో బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో వారి యొక్క సేవా కార్యక్రమాలు వారు చేసే అన్ని విధాలైనటువంటి కార్యక్రమాల్లో మా వంతు పూర్తి సహాయ సహకారం అందిస్తామని, వారి భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకొని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. విడికొండ ఎస్ఈబి అధికారులు నూజెండ్ల మండలంలోని ముక్కెలపాడు గ్రామంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో త్రిపురాంతక మండలం డివిఎన్ కాలనీకి చెందిన పోలిశెట్టి శ్రీను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీను విడికొండ కోర్టు వారి ఎదుట హాజరుపరచగా అతనికి 15 రోజులు రిమాండ్ విధించారు. నూజెండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కప్ మండల స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఎంపీడీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీలను ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంపీపీ మేడం జయరాం రెడ్డి, జెడ్పీటీసీ జెడ్డా సుబ్బులు రామయ్య ప్రారంభోత్సవం చేశారు. మన మండల స్థాయిలో ఈరోజు ఆట పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు దీనిలో ఎన్నికైన వాళ్ళని నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గంలో ఎన్నికైన వాళ్ళని డిస్ట్రిక్ట్ స్థాయిలో, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో విజయడం పంపించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని తర్వాత ఆట పాటల్లో ముందుండాలని, చదువుతో పాటు ఆట పాటల్లో ముందుండాలని, ఆటలు వల్ల మానసిక ఉల్లాసం ఉత్సాహం ఎంతో ఉంటుంది, దీనివల్ల చదువు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఆటల్ని ప్రోత్సహించి పీఈటీ టీచర్లు కానీ మన మామూలుగా చదువుతో పాటు ఆటలను కూడా ప్రోత్సహించాల్సిందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద విడికొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం పెరూరిపాడు గ్రామంలోని గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు, యువ నాయకులు బొల్లా గిరిబాబు పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఎటువంటి అవకతవకలు పాల్పడితే సహించేది లేదన్నారు. వినుకొండ మండలంలోని చీకటిగలపాలెం ఓం రోడ్డు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధిత కూలీలను సిపిఎం నాయకులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ మండలంలోని విటమరాజుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పడమర గంగవరం గ్రామంలో బుధవారం పొగాకు పనికి వెళ్లారు. కూలీ పనులు ముగించుకుని సాయంత్రం ఆటోలో ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో చీకటికలపాలెం అడ్రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో దాసరి పున్నయ్య, కొమ్మతోటి హైమావతి, దారా పకీరమ్మ, పెనుమాల రామానుజమ్మ, బొమ్మతోటి ముసలమ్మ, కోకిల జ్ఞానమ్మ, సుబ్బులు సుబ్బయ్య, పెనుమాల కోటయ్య, సుధాకర్ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ కూలీలు రోడ్డు ప్రమాదంలో గాయపడడం వల్ల ఆయా కుటుంబాల జీవనం కష్టతరంగా మారిందని, పోలీసు అధికారులు స్పందించి కేసు నమోదు చేసి లారీ యజమాని ద్వారా కూలీలకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వినుకొండ పట్టణంలోని నాడు నేడు పలు అభివృద్ధి పనులను వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి పరిశీలించారు. అనంతరం వెన్నుపూస వాకు పక్కన నూతన డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెన్నుపూస కాలనీని సందర్శించి అక్కడ సమస్యలు తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మదమంచిపాడు వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు దాతల సహాయంతో విడిది రూముల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గురువారం గుడి ఆవరణ మొత్తం కాంక్రీట్ బెడ్ కు ఆలయ కమిటీ చైర్మన్ జగ్గిరెడ్డి సుబ్బారెడ్డి, కమిటీ సభ్యులు శంకుస్థాపన నిర్వహించారు. నూజెండ్ల మండలం తామర పురుగులు అనే అంతుపట్టని వైరస్ వల్ల మిర్చి రైతులకు కోలుకోలేని దెబ్బ పడిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము రైతులతో కలిసి నూజెండ్ల మండలంలోని మిర్చి తోటలను పరిశీలించారు. రాము మాట్లాడుతూ ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడి పెట్టుబడి భారం కావడంతో పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో అని పొలాలు బీలుగా వదిలేయడం జరిగిందన్నారు. అలాగే కౌలుకు చేస్తాం అనేవారు కూడా లేరు. ఇలాంటి పరిస్థితిలో ధైర్యం చేసి రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే
ఉన్న కష్టాలు చాలవన్నట్లు తామర పురుగు అనే మహమ్మారి రైతు గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. వేలాది రూపాయలు మందులను పొలాల్లో చల్లిన ఏమాత్రం వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని సంబంధిత అధికారులను పంపించి ఏ మందులు వాడాలో రైతులకు అవగాహన కల్పించి ఆ మందులను ప్రభుత్వమే రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మిరప రైతుల్ని మహమ్మారి నుండి ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే మన రాష్ట్రంలో మన గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మిరప పంట వేసిన రైతులందరూ కూడా తామర పురుగు వల్ల వేసిన పంట అంతా కూడా ఆకులు ముడతలు పోయి పూత పిందే రాకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వైరసే గత ఏడాది అమరావతి ప్రాంతంలో కూడా రావడం జరిగిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు రాష్ట్ర రైతు సంఘం నాయకులు కూడా మేము వాళ్ళని అడగగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వైరస్కి ఎటువంటి మందు లేదు, దీనికి 100% యాపనను కొట్టినట్లయితే వచ్చిన వైరస్ పోదు, కానీ 100% యాప నూనె వల్ల పురుగు వాలిన పురుగు వాలినట్టే ఆ జిగట వల్ల దాని మీద ఆగే పరిస్థితి గత ఏడాది ఉంది. కొంతమంది అది కూడా పనిచేయక మిరప పైరును పీకేయటం జరిగిందని చెప్పడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలతో కూడా నేను మాట్లాడి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికైతే ఈ తామర పురుగుకి ఎటువంటి మందు అయితే లేదు, కాబట్టి ఈ తామర మహమ్మారి నుండి మిర్చి రైతుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎందుకంటే 8,000 రూపాయల మందుని వీళ్ళు తెలియక కొట్టి పెట్టుబడిని పెంచుకుంటూ పోయినప్పటికీ రైతు గుల్లవటమే తప్ప ఈ మహమ్మారి మాత్రం ఈ పొలం నుంచి పోదు. ఒకవేళ ఒక రైతు కొట్టినా మిగతా రైతులు కొట్టకపోతే ఆ పురుగు అంతే ఉంటుంది. దానికి తోడు ఇదివరకు పైన మాత్రమే, చెట్టు పైన మాత్రమే ఈ పురుగు వాలి తినేది, ఇప్పుడు ఏర్ల దాకా పోతుంది అనేది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దీనికి తోడు వెస్టర్న్ తామర వైరస్ అంట, ఇది కొత్తది వస్తుంది. ఈ పురుగు కంటే కూడా ఆ పురుగు చాలా లావుగా ఉండి వచ్చిన పూత పిందిని ఎప్పటికప్పుడే కూడా తినేసేది కూడా ప్రకాశం జిల్లా అటు వైపు కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇంతటితో వెళ్ళిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళిన కలుసుకుందాం. నమస్కారం.